Ready to eat now, ready to eat now. Hi friends, this is chili chicken pakkodi. So, this is very easy. The process first time is to do this. We have to do this. చూడండి ఇలా రెండు సార్లు నీట్ గా కడిగేసి గట్టిగా పిండేసాం కదండి ఇప్పుడు మనకి మ్యారినేట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తున్నా చూడండి ఆల్రెడీ కొంచెం ఉప్పు ఉంటది కానీ ఉప్పు తగినంత అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ లో కూడా ఉప్పు ఉంటది కనుక ఒక అరటి అంటే మూడు అంటే కిలోకిని ఒక టీ స్పూన్ కన్నా మూడో వంతు వేసాను ఇంకా ఎక్కువ వేసుకోలే ఎందుకన్నా చెప్తే అందులో చికెన్ ఉప్పు గళ్ళుప్పు వేసి నానబెట్టాము మళ్ళీ ఉప్పు ఎక్కువ అవ్వచ్చు కనుక ఉప్పు తగినంత మేమైతే ఒక టీ స్పూన్ లో కూడా మూడో వంతు వేసాం అనమాట పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ లో మూడో వంతు అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ ఏమో గరం మసాలా పావు టీ స్పూన్ కంటే తక్కువ అండి గరం మసాలా పావు టీ స్పూన్ పసుపు వేసాను చెప్పాను కదా జీడిపప్పు ఇంత పక్క పడుతుంది అంటే గుప్పుడు జీడిపప్పు ఇది 15 పచ్చిమిరపకాయలు పకోడీకి కదండి కారం ఉండాలి గరం మసాలా అన్ని వేసాం కానీ అందుకే ఈ గుంటూరు మిరపకాయలు 15 వేసాను మామూలు అయితే 20 వేసుకున్నా పర్వాలేదు కోరియండర్ సో మిక్సీ ఏ విధంగా పట్టాలో నేను చెప్పినట్టే పట్టండి కార్న్ ఫ్లోర్ అనేది పకోడీ ఏపీ ముందు మాత్రమే కలుపుకోవాలి ఎంత కలపాలన్నది నేను చెబుతాను సో మిక్సీ పట్టి విధానం మట్టికి మీరు కొంచెం క్లియర్గా చూడండి సరేనా మిక్సీలోను ఫస్ట్ మిక్సీ నేర్చుకుందండి ఇందులో ఏం వేస్తుందంటే జీడిపప్పు పచ్చిమిరపకాయలు కొత్తిమీర మట్టికి లాస్ట్ వేసుకోవాలండి మిగతాది అంతా నేను చెప్తాను జీడిపప్పు ధనియాల పొడి ఫుల్ టీ స్పూన్ ఇందాక మీకు చెప్పాను నాకు అర్థం కాలేదు అనమాట ధనియాల పొడి గరం మసాలా ఇవి మాత్రం చెబుతాను ఇవి మాత్రమే ఇవి రెండు ఎలా ఉంచండి చూసారా ఇందులోను పావు గ్లాస్ వరకు వేసుకోండి ఇలా వాటర్ వేసేసుకుని మెత్తగా మిక్సీ పట్టాలండి ఫస్ట్ వాటర్ పైపు వస్తుంది ఫస్ట్ బాగా మెత్తగా అవ్వాలన్నమాట ఇది అదరబద్ర పడతారు ఇది పేస్ట్ గా పట్టకూడదు రెండును
చూడండి ఇట్లా వాటర్ లో వచ్చింది కదా, ఇంకోసారి చూసుకోండి. ఒక క్షణం నన్ను మళ్ళీ చూడండి ఇంత మెత్తగా అయిన తర్వాత మరి క్లాత్ దాంతో తుడుస్ అనమాట. ఇంత చూడండి మీకు అనిపించలేదు ఇంత బాగా మెత్తగా పెట్టను అనుకో. సో ఈ పచ్చిమిరపకాయలు ఈ పచ్చిమిరపకాయలు 2 ఇడ్చుకోండి ఇలాగా. పచ్చిమిరపకాయలు ఎక్కువ ఒక పట్టిన గరగగక మెత్త పేస్ట్ లా పట్టకండి. పచ్చిమిరపకాయలు కొత్తిమీర కూడా కలిపి తీసుకోవాలి. ఇప్పుడు ఒక 3-4 తిప్పులు తిప్పితే సరిపోతుంది. చూసుకోండి మళ్ళీ ఇంకొకసారి అలా కాపండి. చూడండి మీకు అనిపించలేదు తిరుగుతారు దగ్గరికి ఇలా పెట్టి చూస్తాను ఇలా కారకూడదు. ఒకసారి చూపిస్తా మీకు దగ్గర పెట్టి ఇదిగోండి ఈ విధంగా రావాలన్నమాట. ఈ విధంగా వచ్చిందంతాను అందులో మంచిగా వేసి ఇప్పుడు మనం మ్యారినేట్ చేద్దాము. అదంతా కలుపుదాం. చేతులు ఇలాగా నీట్గా పెట్టుకుని మనం ఇది కూడా ఒకసారి చేతిని శుభ్రం కడుక్కుని వచ్చానండి అందుకే లేట్ అయింది. ఇదంతాను అడుగు నుంచి ఇలా మంచిగాను వాటర్ వాటర్ వస్తుంది. మళ్ళీ కాసేపటికి ఒక అరగంట ఇంకొక అరగంట ఇలా మ్యారినేట్ చేసి ఉంచారనుకోండి ఈ వాటర్ కూడా పీల్చేద్దన్నమాట చెప్పినట్లాగా. లాస్ట్ మనం వేసి ముందు కాన్ఫ్లోర్ కలుపుకోవాలన్నమాట. సరేనా ఓకేనండి. ఇది బాగా పడుతుంది అన్నమాట. చూడండి మనం వేసి ముందు కాన్ఫ్లోర్ కలుపుకోవాలి. మూత పెట్టి ఉంచుతాను. సరేనండి ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టండి. చూడండి ఇక్కడ మనము 1/2 అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇలా ఒక తెల్లసర దాంట్లో కడాయిలాంటి తీసుకుని ఫస్ట్ ఇందులో వాటర్ అంతా ఉండకూడదండి. వాటర్ అంతా పోవాలన్నమాట. ఉత్తిదే మనం ఈ వాటర్ పోయి మొత్తం చూడండి మ్యారినేట్ చేసింది కొంచెం ఇలా ఊడుస్తాను. సో వాటర్ పోవాలి. వాటర్ పోయిన తర్వాత కాన్ఫ్లోర్ మైదా పిండి ఎలాగే వేపాలని నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే ఇందులో వాటర్ అంతా ఉత్తినండి. ఆయిల్ గిరేం ఉండకూడదు. ఉత్తిది ఎలాగేసి మూత మూయకూడదు. నీరు పోవాలన్నమాట. చూడండి ఇది నీరు పోనివ్వండి మొత్తం అంతా. నీరు పోయే వరకు మంచిగాను అలా పొయ్యి మీద పెట్టించండి. సరేనా. సో చూడండి ఇలా వాటర్ పోతుంది. వాటర్ మొత్తం పోవాలన్నమాట. సరేనా వాటర్ ఉండకూడదు. సో చూడండి నేను స్టవ్ బంద్ చేస్తాను. నీరు అంతా పోయింది. ఇక్కడ ఏంటంటే కొన్ని ముక్కలు తీసి పెట్టండి ఎందుకంటే అన్నీ వేపమన్నమాట. ఎప్పుడైతే మనం డీప్ ఫ్రై చేసుకుంటాం అక్కడ ఆయిల్ కూడా పెట్టాను చూడండి. ఎప్పుడైతే డీప్ ఫ్రై చేసుకుంటామో అప్పుడు మాత్రమే కొంచెం మైదా పిండి కార్న్ఫ్లోరు కలుపుకుని అప్పటికప్పుడు మళ్ళీ అతను పలసపడిపోద్ది అనమాట. వాటర్లో వచ్చేది వేసి ముందు మాత్రం ఎన్ని ముక్కలు కావాలో అంతా నేను చెప్తాను. ఇప్పుడు ఈ ముక్కలకి ఎంత పిండి వేయాలి ఎలా కలపాలన్నది కలిపేప్పటికప్పుడు డీప్ ఫ్రై చేసుకుని తినాలన్నమాట. పైన ఫ్యాన్ వేసాను. చల్లారకుండా కలపకూడదండి బాగా చల్లారాలి. చల్లారిన తర్వాతే మనం మైదా కార్న్ఫ్లోర్ పొడి కలిపి పకోడేయాలి. చూడండి ఇప్పుడు ఇందులోను కార్న్ఫ్లోర్ మైదా పిండి కలిపి మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసినట్టయితేనండి ఒక 1 టేబుల్ స్పూన్ మైదా పిండి అండి ఇది. 1 టేబుల్ స్పూన్నర కార్న్ఫ్లోర్ అన్నమాట. బుడ్డోడు ఉంటాడు కార్న్ఫ్లోర్ మీద. చూడండి బుడ్డోడు మీకు అందరికీ తెలిసే ఉంటారు. దాన్ని కార్న్ఫ్లోర్ అంటారు. అది వేసి మంచిగా కలపండి ముక్కలకి. చూడండి ఇలా మ్యారినేట్ చేసుకుని చక్కగాను ఇప్పుడు నేను ఆయిల్ వేస్తాను. స్పూన్ తెస్తా వెరైటీగా. ఇలాంటి చిత్రాలు చేయకండి. అలా స్పూన్ తెస్త జారిందనుకో కాల్తాయి. ఓ ఏదన్నా వెరైటీ ఏదన్నా వెరైటీ వెరైటీ సత్యవతి ఇలాంటి చిన్నది లేదా లేదు
ఇది పెద్ద చెత్త ఎంత అందంగా ఏగాది ఎవరి కొంచెం చిన్న మాట పెట్టుకోండి ఎందుకంటే లోపల ఉడకాలి కనుక మనకు ఉడకన అవసరం లేదు చాలా ఈజీ తర్వాత తెలుసా ఇది బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీ అండి ఎందుకంటే మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి వాటర్ పోయే వరకు ఉడకబెట్టుకున్న విధానం కదా సో ఓకే చూస్తారా చాలా తొందరగా కూడా ఎగుతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్నది కనుక అప్పుడు చక్కగా మసాలా పట్టి ఉంటుంది ఒక కొత్తదనం అన్నమాట ఇది ఓకేనా సరే ఇప్పుడు ఇవి నేను టేస్ట్ చూస్తాను వావ్ రెడీ టు ఈట్ నౌ టేస్ట్ చూస్తున్నాను చూడండి ఈ పకోడి సో ఇప్పుడు మీ గురించి టేస్ట్ చూస్తున్నాను ఇప్పు కూడా చూపిస్తాను చూడండి చూసారా ఎంత బాగా ఉడికిందో లోపల దీని సో దీనికి స్కిన్తోనే బాగుంటుంది అండి చాలా బాగుంది లోపల కూడా మంచిగా తొందర తొందరగా లేత కొట్టి తీసుకోండి బాగుంటుంది ఓకేనండి సూపర్ సూపర్గా ఇంతేలా చూసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి కింద బెల్ సింబల్ ఉంటుంది బెల్ సింబల్ నొక్కి ఆల్ నొక్కితే అన్ని వీడియోలు కూడా మీ వరకు రీచ్ అవుతాయి నాకు అప్పుడు చాలా సపోర్ట్ చేసిన అందరూ వెళ్తా భలే ఉంది అంత బాగా ఉడుకుందో అంత ఈజీగా ఉంటుంది చేసేటప్పుడు చూద్దాం సరేనా